నమస్తే, నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దొచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు. మళ్ళీ పిఠాపురంలో పోటీ చేసి ఈసారి గెలుస్తారా గెలవరా అనే ధీమాలో ఉన్నారు. సో అదేవిధంగా వంగ గీతా గారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేసి ఆమె కూడా గెలుస్తారా గెలవరా అనే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. బట్ అక్కడ కులాల వారీగా చూసుకుంటే ఖచ్చితంగా వంగ గీత గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో దానికి మీరే ఉంటారు. యా, ఇది యాక్చువల్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడనేది బిగినింగ్లో ఉండింది. రాను సనగిల్లుతుంది. ఎందుకంటే బెట్టింగ్ రాయిళ్ళు పవన్ కళ్యాణ్ మీద బెట్ చేయడం తగ్గించేశారని చెప్తున్నారు. అంటే మెల్లమెల్లగా రివర్స్ అవుతుందని చెప్తున్నారు. అంటే వంగగీతకే ఎడ్జ్ కనిపిస్తుందని. సో దీన్ని సపోర్ట్ చేస్తూ ఒక ప్రైవేట్గా ఎవరో లెక్కరా చేత్తో రాసిన ఇది ఒకటి బాగా వైరల్ అవుతుంది. అందులో ప్రధానంగా ఏంటంటే కులాల వారీగా పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయి, గీతకి ఎన్ని వచ్చాయి అని వాళ్ళు డివైడ్ చేసి ఈచ్ కులం లెక్కలు వేశారు. మరి దానికి బేసిస్ ఏంటి, వీళ్ళు వెళ్ళి రీసెర్చ్ చేశారా, అవన్నీ తెలియదు. కానీ లోకల్సే, అక్కడ ఉన్నవాళ్ళు ఇది చేశారనమాట. ఇందులో నేను ఊరికే 2 మాత్రం చెప్తాను. కాపులు 65,300 ఓట్లు పడ్డాయి కాపుల నుంచి. అందులో 16,325 ఓట్లు గీతకు వచ్చాయి. 48,975 ఓట్లు పవన్ కళ్యాణ్కి వచ్చాయి. అంటే కాపులు సహజంగానే పవన్ కళ్యాణ్కి ఉంటారు. మామూలుగా అయితే అక్కడ 90,000 ఓట్లు ఉన్నాయి కాపులు. కానీ అక్కడ పోలైన ఓట్లు మాత్రం 65,000 ఓట్లు కాపులకు పోలైనాయని చెప్తున్నారు. మరి ఇది పలాని కాపుడు వేసాడు ఇంత ఓట్లు ఎట్లా చెప్తారో తెలియదు నాకు. ఎందుకంటే 65,300 కూడా చెప్పాడు అతను. జనరల్గా మనం పర్సంటేజ్ ఎట్లా ఎన్నికల పర్సంటేజ్ మాత్రం చెప్తాం. అక్కడ 86%+ స్టేట్ యావరేజ్ కంటే అక్కడ ఎక్కువైంది. కానీ కాపులు ఎంతమంది వేశారు అని ఇతను చెప్తున్నాడు. ఇది ఒక సరదాగా ఇంట్రెస్టింగ్ ఉంది. 65,300 అంటున్నాడు. అందులో 16,325 వచ్చాయి కాపు ఓట్లు ఏమికి అంటున్నాడు. పవన్ కళ్యాణ్కి 48,970 అని చెప్తున్నాడు. ఇక బీసీ ఓట్లు 81,700 ఓట్లు పోలయ్యాయి. అందులో 45,000 గీతకు వచ్చాయి. ఓన్లీ 36,700 మాత్రమే పవన్ కళ్యాణ్కి పడ్డాయి. ఈ రకంగా తీసుకున్నప్పుడు మిగతా కూడా చెప్పాడు అతను కులాల వారీగా. అంటే అక్కడ ఎస్సీస్ ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, అంటే యాదవ ఇవన్నీ కలిపి బీసీలు కలిపేశాడు. ఓకే, అవి కాకుండా ఎస్సీలు ఉన్నారు, తర్వాత రెడ్లు ఉన్నారు, బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ ఈ ఓట్లు ఉన్నాయి, అవి కూడా చేశాడు. అంటే అది అప్పర్ క్లాస్ ఓట్లు. ఇదేమో బీసీ అండ్ కాపు. అప్పర్ క్లాసు ఎస్సీ ఎస్టీ కూడా సపరేట్గా వేశాడు. సో ఓవరాల్గా అతను చెప్పింది ఏంటంటే వంగ గీతకి 105,575 ఓట్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి 98,935 ఓట్లు వస్తున్నాయి. సో ఓవరాల్గా గీత 6,640 ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది అనేది అతను ఇచ్చాడు. అంటే గెలిచినాకి పర్సంటేజ్ మామూలుగా వస్తుంది. ఇది కూడా కులాల వారికి పర్సంటేజ్ రాదు. అది ఎలా తెలుస్తుంది, మనం అక్కడ కులం నా కులం మీద అక్కడ రాయరు కదా. కానీ ఇతను అలాగే తీశాడు. సో ఇది వైరల్ అవుతుంది బాగా. ఇప్పుడు దీంతో ఏమైందంటే ఇప్పుడు అక్కడ దీంట్లో ఇంకొక సందేశం కూడా ఇచ్చారు. సో మీరు బెట్టింగ్ కట్టద్దండి అని కూడా అతను కింద, దీనికోసమే నేను చేస్తున్నాను, ఇది బెట్టింగ్ కట్టద్దు, అంటే పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ మంది కడతా ఉన్నారు, కట్టకండి, కడితే మీకు లాస్ అవుతుంది అని చెప్పడానికి కూడా ఇది చేశాడు. మరి ఇతనేమైనా బెట్టింగ్ కట్టి డ్రామా ఆడుతున్నాడో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ మీద బెట్టింగ్ కట్టి పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని ఇతను చెప్పాడు అనుకో, ఎక్కువ మంది గీత మీద కడతారు కదా. అప్పుడు ఇతను గీత గెలుస్తుందంటే ఈ డ్రామాలు కూడా చేయొచ్చు. ఎందుకంటే బెట్టింగ్ రాయలకుండా తెలివితేటలు వేరే వాళ్ళకి ఎవరుకుండు. అంటే వీళ్ళు మ్యానిపులేట్ చేసి బెట్టింగ్ బ్యాచ్ని తమకు అనుకూలంగా టర్న్ చేసేదానికి కూడా ఇప్పుడు ఈ మధ్య రకరకాలుగా ఎత్తులేస్తున్నారు. అందుకనే చాలాసార్లు బెట్టింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జిట్ పోల్స్ కూడా కండక్ట్ చేస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్ కూడా లీక్ చేస్తున్నారు. సో వీళ్ళు ఒక దీని ఒక అభ్యర్థి మీద లేకపోతే ఓవరాల్గా జగన్ మీద కొంత ఒక 10 కోట్లు అనుకో, 10 కోట్లు కట్టడం, జగన్ గెలుస్తాడని ఎగ్జిట్ పోల్స్ అంతా లీక్ చేయడం. సో దానివల్ల ఏమవుతుందంటే జగన్ గెలుస్తాడు కాబట్టి ఎక్కువ జగన్ మీద గెలుస్తాడని అందరూ కడతారు. ఇతనేమో తెలుగుదేశం గెలుస్తుందని ఇతను కడతాడు. సో ఫైనల్గా జగన్ ఓడిపోతే ఇతనికి లాభం. సో ఇలాగ కొంతమంది ఏం చేస్తున్నారు, కావాలని మ్యానిపులేట్ చేయడానికి బెట్టింగ్ బ్యాచ్ ట్రై చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏమైనా ట్రై చేస్తున్నారో తెలీదు. అయితే ఇంకొక వింత కూడా కట్ చేసుకుంది. అదేంటంటే
పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అనుకొని కార్ల మీద అంతా రాసుకొని తిరుగుతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. ఇటేమో వంగగీత ఏమో డిప్యూటీ సీఎం వంగగీత అని కార్ల మీద రాసుకుని వీళ్ళు తిరుగుతున్నారు. సో అదేముంది, పెద్ద రాయడం ఏముంది, మళ్ళీ తుడిపేయచ్చు. సో కానీ ఇది జరుగుతుందన్నమాట. అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఎన్నికలు అయినా కూడా సైలెంట్గా ఉండాలి మామూలుగా అయితే. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉంది, ఎవరు పట్టించుకుంటున్నారు. కానీ అక్కడికి వచ్చేసరికి అది ఏంటంటే ఎన్నికలకు ముందు ఎలాంటి వాతావరణం ఉందో అలాగే నడుస్తుంది రోజు. పయ్యోళ్ళు ఆ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, సైలెంట్గా ఉన్నారు. జగన్ ఏమో ఒక చిన్న దుమారం లేపేసి జగన్ వెళ్ళిపోయాడు అనడానికి. సో వాళ్ళు ఏం పట్టించుకోలేదు. కానీ ఇక్కడ మిగతా ఒక రెండు రోజులు కొట్టుకున్నారు పోలీసులు కేసులు, అది ఒక పక్క నడుస్తుంది ఆ డ్రామా. ఇంకోవైపు బెట్టింగ్లు నడుస్తుంది, మరోవైపు ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సర్వేని రోజు వదులుతున్నారు. సో అలాగే ఇతను కూడా ఈ టైప్ చేయడం ఇవన్నీ ఎందుకు అనుకున్నాడేమో, చేత రాసేసి సింపుల్గా దీన్ని వైరల్ చేస్తున్నాడు. ఇది నిజానికి మామూలుగా టైప్ చేయాలి, ఇది గ్రాఫిక్స్ అంతా పెట్టాలి, ఎక్కడెక్కడ ఏమి ఇవన్నీ చెప్పాలి, అవన్నీ ఎందుకు చేత రాసేసాడు కూర్చొని. అదే అతను కొట్టివేతలు అన్నీ ఉన్నాయి, దాన్నే ఫోటో తీసి పెట్టేశాడు, అది ఇప్పుడు వైరల్ అవుతుంది. సో అంత ఇదిగా ఉందన్నమాట అక్కడ. అంటే టైట్గా ఉంది, ఎవరికి కూడా 100% కాన్ఫిడెన్స్ లేదు. కానీ వైసీపీ వాళ్ళు గోల ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే వైజాగ్లో టికెట్లు అంతా బుక్ అయిపోయినాయని, అక్కడ హోటల్స్ అంతా బుక్ అయిపోయినాయని, విల్లాస్, ఫామ్ హౌసులు అన్నీ బుక్ చేశామని, బస్సుల టికెట్లు అంతా బుక్ అయిపోయినాయి అని చెప్తాను. నేను ఈరోజు కూడా చెక్ చేశాను, ఏ బస్సు టికెట్ బుక్ కాలే, ప్రతి బస్సులో కూడా 30 సీట్లు 40 సీట్లు ఖాళీ ఉన్నాయి. రేట్లు అంటే పెంచారు, పెరగడానికి కూడా ఆల్రెడీ సాటర్డే సండే 8th 9th కాబట్టి వీకెండ్ కాబట్టి ఆల్రెడీ పెరిగి ఉంటాయి. ఒకవేళ వీళ్ళు ఏమన్నా నిజంగానే కొంటారేమని కూడా పెంచేసి ఉంటారు వీళ్ళు, మన వాళ్ళు ముందుగా పెంచేస్తారు కదా ట్రావెలర్స్. సో అలా కూడా పెంచుంటారు. రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ ఖాళీలు అయితే ఉన్నాయి. అంటే ఇంకా ఎవడు బుక్ చేసుకోవాలి, నాకు తెలిసి ఏంటంటే ఫస్ట్ నైట్ తర్వాత బుక్ చేస్తారు, 6 తర్వాత ఇవి వస్తాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్కి. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మెజారిటీ ఎగ్జిట్ పో 10 వస్తే అందులో 7 6 మెజారిటీ వైసీపీ అనుకుంటే అప్పుడు వీళ్ళందరూ వైజాగ్కి రెడీ అయిపోతారు, ప్రైవేట్ వెహికల్స్ ఇవన్నీ రెడీ అయిపోతాయి. లేదంటే మాత్రం సైలెంట్గా ఉంటారు. అయితే తెలుగుదేశం వాళ్ళ వైపు నుంచి మాత్రం ఈ హడావిడి లేదు, మరి ఎందుకు లేదనేది కూడా ఆశ్చర్యం. పైగా రాధాకృష్ణ లాంటి వాళ్ళే ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్మలేము, అవి కూడా చాలాసార్లు తప్పు అవుతున్నాయి అని కూడా ఆయన నిన్న ఎడిటోరియల్ రాశాడు. అంటే ఇక్కడ డౌట్ వస్తుండేది ఏమంటే, నాకు తెలిసి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ వెళ్ళిపోయి ఉంటాయి, జగన్ చేతికి వెళ్ళిపోయి ఉంటాయి, చంద్రబాబు చేతికి కూడా వెళ్ళిపోయి ఉంటాయి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ రెడీ అయిపోయి ఉంటాయి, వాళ్ళు బయట పెట్టకుండా ఉంటారు. కానీ వీళ్ళకి వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు, లేదా వీళ్ళు కొంతమంది చేస్తుంటారు ఇప్పుడు, ఎందుకంటే ఆనెస్ట్గా చేస్తారు కాబట్టి అవి వెళ్ళిపోయి ఉంటాయి. సో వెళ్ళిపోయినాక ఇవి కొంతవరకు జగన్కి ఫేవర్గా ఉందా అన్న డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే వీళ్ళేమో సైలెంట్గా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళేమో హడావిడి చేస్తున్నారు. లేదా రివర్స్ కూడా కావచ్చు, వాళ్ళు ఎట్లాగో ఓడిపోతాం కాబట్టి హడావిడి చేయండిరా అని హడావిడి చేయించవచ్చు, వీళ్ళు మనం ఎట్లాగో గెలుస్తాం కాబట్టి సైలెంట్గా ఉందామని వీళ్ళు కూడా అనుకోవచ్చు. ఎట్లన్నా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ జనరల్గా అయితే గెలుస్తారనే హోప్ ఉండేవాళ్ళు ఏదో గోల్ అయితే చేస్తారు మామూలుగా, అది తెలుగుదేశం క్యాంప్ నుంచి చేయట్లేదు. పైగా ఎగ్జిట్ పోల్స్ని నమ్మలేము, ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఆల్వేస్ కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంది. అందులో వాస్తవం కూడా ఉంది, ఎగ్జిట్ పోల్స్ ప్రతిసారి కరెక్ట్ అని చెప్పలేం. లాస్ట్ ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ వస్తుందన్నారు, రాలేదు. ఇక్కడ కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ కేసీఆర్ మళ్ళీ వస్తున్నాడు అన్నారు, రాలేదు. అట్లా జరగచ్చు చాలా చోట్ల. బట్ ఓవరాల్గా మాత్రం ఎగ్జిట్ పోల్స్ చేసేవాళ్ళు అయితే ఆనెస్ట్గా చేసి చెప్తారు, ఎందుకంటే అక్కడ మ్యానిపులేట్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏం లేదు కాబట్టి. సో మనకి 1వ తేదీ నా ఈవినింగ్ 6 తర్వాత రావడం మొదలు పెడితే ఒక 7 8కంతా ఎగ్జిట్ పోల్స్ అన్నీ వస్తాయి, దాన్ని బట్టి కొంత ఐడియా మనకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇలాంటి డ్రామాలు రకరకాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.